హలో అండి, నమస్తే. వెల్కమ్ టు భవాని గారి. రోజైతే హార్వెస్ట్లు చాలా ఉన్నాయండి. ఎన్ని హార్వెస్ట్ చూద్దాము. జస్ట్ ఇక్కడ చూపించవా, ఇక్కడ వైట్ వంకాయలు చూసారండి, అన్నీ మనకు వంకాయలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్లు. చిన్న సైజు ఎక్కడ పెట్టామో కనిపించలేదండి. ఇవి వైట్ వంకాయలు చాలా బాగున్నాయి. వంకాయలు ఇన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వంకాయ కూర చాలా ఇష్టం అండి నాకు. మా ఇంట్లో తింటారు, మా జస్ట్ ఒక్కడే తిండు. వంకాయ బజ్జీలు కూడా ట్రై చేద్దాము. అయితే గుత్తి వంకాయ బాగుంటాయండి. ఇలా ఆకులు పండాకులు ఉంటే కట్ చేసుకోవాలి. కనిపించదండి అస్సలు వంకాయలు. అంతసేనా ఎందుకు? చాలా పెద్దదండి. కనిపిస్తున్నాయా జస్ట్? ఈ చెట్టు అయితే చాలా ఉన్నాయి చూడండి. వంకాయలు పండగ ఈరోజు. బీరపాది ఇలా వచ్చిందండి ఇక్కడ వరకును. కుండీలు వేసాం కదా. ఈ లైన్ అయిపోయిందండి మొత్తం. ఈ లైన్ అంతా వంకాయలే. కట్ చేసేద్దామా చేసి? ఇంకా పెద్ద అవుతుంది. ఉంచు కట్ చేస్తావా? ఉన్నావే. ఈ గుత్తులు చూడండి, ఇందులో ఒకటి కట్ చేసేద్దాము. ఎంత బాగున్నాయో. దగ్గర కేజీ పైన వచ్చేలా ఉన్నాయి ఈరోజు వంకాయలు. బచ్చల కూర ఉంది ఇక్కడ, కోద్దాము. తర్వాత తోటకూర మొన్న కోసి ఫ్రెష్గా ఆ రోజు వండుకున్నానండి, చాలా బాగుంది. ఈ 5 లీటర్స్ కుండీలని మట్టి కూడా ఎక్కువ లేదు చూడండి. ఎంత హెల్దీగా వచ్చాయి రెండు కాయలు. అసలు మనం పెంచుకునే వంకాయలు అండి ఇది. పండు పెంచు చూసారా? చూసుకోలేదు. సీడ్స్ కొంచెం సీడ్స్ తీసేయడమే. తర్వాత కట్ చేసి వేద్దాము. వంకాయలు అసలు పుచ్చులు ఉండవండి మనం పెంచుకునే వంకాయలు. ఆకులు ఎక్కువ ఉంచకూడదు, లైట్గా ఉంచుకోవాలి ఆకులు. ఏరియల్ కవరు
బెండకాయలు నిన్నే కోసానండి. ఇంకా ఇంకా వంకాయ ఉందా? ఇంకా ఇంకా బోర్లున్నా దేనికి? చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ గ్రీన్ రకండి. కోద్దాం, గ్రీన్ వంకాయ కూడా కోసేద్దాము. కోసి ఇంకా పెద్దది అవుతుంది. ఇంకా ఇంకా ఇన్ని వచ్చేయండి. కుండీకైతే బెండకాయ కోసేద్దాము. మళ్ళీ ముదిరిపోద్ది. దానిని చూసారండి ఎన్ని ఉన్నాయో. ఇంకా పూత చూడండి, విపరీతంగా ఉంది పూత. మొత్తం చూపించడాడి, ఇంకా రాలిపోయిందండి కొన్ని, బలం సరిపోక. ఎంత ఎక్కువ వచ్చింది చూడండి పూత. ఇదంతా పోతే ఇదిగో రాలిపోయి చాలవే. వైట్ వంకాయలండి, కుండి రిపోర్ట్ చేస్తానన్నాను కదా, ఇంకా అవ్వట్లేదు అసలు. ఫీవర్ తగ్గక చేయలేకపోతున్నాను అసలు గార్డెన్ పని. బజ్జీలకి అమ్మా ఒకటి సీడ్స్ కొంచెం సీడ్స్ కావాలి. నిజమే డాడీ, కట్ చేసాక చెప్తావేటి. మొన్న ఒకటి కట్ చేసాం కదండి గుత్తులు. చూడండి కుండి ఎంత చిన్నగా ఉందా, కొంచెం పెద్ద కుండీలో పెట్టాలి. ఇంకా పిందులు ఉన్నాయి చూడండి, ఇదిగో చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఓ బాబోయ్, వంకాయలు ఎన్ని ఎక్కువ వస్తాయి చూడు, చాలా ఎక్కువ వచ్చాయండి వంకాయలు అయితే. ఇంకా టేం చేసుకుంటాం, ఏం చేసుకుంటాం, వండుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. పోయినసారి వంకాయలు అయితే మేము తినలేదండి, కిందనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఇచ్చాము. ఇంకా అక్కడ ఆ లైన్ ఉంది, ఇంకా వచ్చేస్తా. ఇది చూడలేదా, కట్ చేస్తాను. నేను ఎన్ని ఉన్నాయని చూడలేదు ఇంకా. ఈ మొక్క కూడా ఎక్కువ ఉన్నాయి. వీడియో మీద ఫోకస్ పెట్టి ఓకే. చెట్టు కూడా కుండి పెద్దది కదండి, ఇది మొక్క కూడా చాలా పెద్దదైంది. ఇంకా ఇది కూడా కోసేయచ్చు. కోస్తానులే, నువ్వు చెయ్యి అయితే హార్వెస్ట్, నేను వీడియో తీస్తా ఓకేనా? మంచిది ఉంచుదాము. ఇవి నెక్స్ట్ టైం నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి, చిన్నగా ఉన్నాయనేసి ఉంచుతున్నానండి. అసలు ఎంత బాగా పండుతాయండి వంకాయలు, కుండితో సంబంధం ఉండదు. అది మనం పెంచే వంకాయలు అయితే అసలు పుచ్చులు కూడా ఉండవు, ఎక్కడ ఒక పుచ్చు అనే రాదు. ఈ కుండీలో చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. కట్ చేసేద్దామా? వచ్చేసి ఉంచుదాం చిన్నవి. ఇవైతే వచ్చాయి ఆ రెండు కుండీల్లో, రెండు కేజీలు ఉంటాయి. యాభై రెండు కేజీలు కాదు, టమాటాలో పండిస్తాయండి ఈరోజు మనకి. ఇక్కడ తోటకూర ఉంది, ఇంకా తోటకూర కూడా కోసిద్దాము. వేలుతో లాగేస్తానండి ఇది. జషు తోటకూర చూపించా, వేర్లతో కోసుకుందామండి. విత్తనాలు ఇవి మనం వేసుకున్నవే మన గార్డెన్లో, అవే తోటకూర విత్తనాలు.
వేర్లు ఇక్కడే కట్ చేసేద్దాము. చెత్త పట్టేసిందండి, ఒత్తుగా ఉంది కదా కొంచెం. ఇదిగో ఈ ఆకులన్నీ తీసుకొని అప్పుడు వండాలి. పలుచుగా వేసుకోవాలి అందుకే విత్తనాలు. ప్లేట్ సరిపోవట్లేదండి, పెద్ద ప్లేట్ తెచ్చినా కానీ వంకాయలు ఎక్కువ వచ్చాయి కదా ఈరోజు, 2 కేజీలు ఉంటాయి. ఇక్కడ పాలకూర పుదీనా ఉంది, కోసుకుందాము. చూపించి చూసి గంగవేలు కూర ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి. చాలా అది పీకేస్తే పాడేస్తున్నాను. ఇటు వచ్చి డాడీ అటు వచ్చి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదండి, ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఇటు సైడ్ భయం వేస్తుంది, జాగ్రత్తగా కొయ్యాలి. దీని అంత గుబురుగా వచ్చింది చూడండి, కట్ చేసేద్దామా. ఆకులు ఎంత పెద్దగా, ఇవి మంచి వెరైటీ పుదీనా అండి. ఇది పెద్ద సైజు వస్తాయి ఆకులు కూడా. ఇందులో కూడా ఉన్నాయి. ఉన్నాయండి ఆయిల్ టిన్ను, ఈ పక్కలో పెట్టిసంటుంది అది పేరపాదు మోస్తుంది మొత్తం. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, బేర ఫ్లవర్స్. బేరకాయ పోత ఇది నిన్న వచ్చిందండి, నిన్న వర్షం పడింది వైజాగ్లోని, హ్యాండ్ పాలినేషన్ చేయడం అవ్వలేదు. ఈరోజు ఒక్కటి లేదు కానీ మేల్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ మేల్ ఫ్లవర్స్, ఎంత అందంగా కనిపిస్తాయో. 2 బీరకాయలు అయితే వచ్చాయి, బీరకాయలు అంటున్నాను వంకాయలు. హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయండి, వంకాయలు దగ్గర 2 కేజీలు ఉంటాయి. చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ అయితే, వంకాయలు హార్వెస్ట్ ఎక్కువ. అలాగే పుదీనా కూడా, పుదీనా చాలా ఎక్కువ వచ్చింది. ఈ ఆకులు తీసుకొని మళ్ళీ కాడలు వేడి దగ్గర ముంచి వేస్తే వస్తాయి పుదీనా. ఓకే అండి, హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.